మహావిశాఖ మేయర్ ఎవరు గ్రేటర్ ప్రజలతో పాటు రాజకీయ పార్టీల్లోనూ ఇదే ఉత్కంఠ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో ప్రథమ పౌరుడు అయ్యే అదృష్టవంతులు ఎవరనేది ప్రశ్నకు మరికొద్ది గంటల్లోనే సమాధానం దొరకనుంది గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం హాట్ సీట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో ప్రథమ పౌరుడిదే ముఖ్య భూమిక దీంతో ఇక్కడ మేయర్ పదవి కోసం కార్పొరేటర్లు ఎదురు చూస్తున్నారు ఈసారి మేయర్ పదవి బీసీ జనరల్ కు రిజర్వ్ అయ్యింది సమర్థతతో పాటు మహిళా అభ్యర్థిని మేయర్గా ఎంపిక చేయాలని అధికార పార్టీ ఆలోచిస్తుంది దీంతో మేయర్ అభ్యర్థి ఎవరనే ఆసక్తి నెలకొంది హైకమాండ్ నేరుగా ప్రకటించకపోయినా నగర పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ మేయర్ అభ్యర్థి అనే ప్రచారం గట్టిగా జరిగింది అయితే అధిష్టానం మాత్రం మహిళకే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం ముగ్గురు మహిళల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి అధిష్టానం కూడా ఆ దిశగా కసరత్తు చేస్తోంది భీమిలి అనకాపల్లి విలీనం తర్వాత గ్రేటర్ పరిధిలోకి ఎనిమిది నియోజకవర్గాలు వచ్చి చేరాయి తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు పదిహేను మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఐదుగురు కోఆప్షన్ మెంబర్లు ఉండబోతున్నారు సుదీర్ఘ విరామం తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి కొలువుదీరనుండగా ఇందుకోసం జీవీఎంసీలో నూతన కౌన్సిల్ హాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది ఫస్ట్ రికగ్నైజ్ పార్టీస్ నుంచి వాళ్ళు ఎవరైనా ఫామ్ బీ ఇచ్చి వాళ్ళ క్యాండిడేట్ని పెట్టుకుంటే వాళ్ళ పేర్లు చదివి వినిపించడం జరుగుతుంది ఒకవేళ ఒకటి కన్నా మించి రికగ్నైజ్ పార్టీస్ క్యాండిడేట్స్ని ఇస్తే వారి పేర్లన్నీ కూడా వర్ణమాల ప్రకారం వన్ బై వన్ చదవటం వారికి ఫేవర్గా ఉన్న క్యాండిడేట్స్ని ఓటింగ్ ద్వారా మనం షో ఆఫ్ హ్యాండ్స్ ద్వారా వారిని కౌంట్ చేసి ఎవరికి మాక్సిమం ఓట్స్ వస్తే వారిని డిక్లేర్ చేయడం జరుగుతుంది మేయర్ ఎలక్షన్ పూర్తయిన తదనంతరం మనం డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కూడా సేమ్ ప్రొసీజర్ లో టేకప్ చేస్తాం రికగ్నైజ్ పార్టీస్ నామినీస్ ఉంటే వాళ్ళ పేర్లు ముందుగా చదివి వినిపించడం మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ రెండు కూడా ప్రపోజర్ సెకండర్ ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళకి మద్దతుగా నిలవాలి ఇతను అంగీకారం కూడా మేము తీసుకుంటాం మొత్తానికి గ్రేటర్ మున్సిపాలిటీలో మేయర్ పదవి ఓ మహిళను వరిస్తుందని తెలుస్తుంది మరి ఆ అవకాశం దక్కేది ఎవరికో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే